वेलकम टू आयशा गारी वंट गदी वीडियो लो मटन कीमा एला चेयालो चूडंडी चाला सिंपल गा अयिपोतुंदी मटन कीमा जन्न रोटी कांबिनेशन रेंडु कलिपि तिंटे बा टेस्टीगा उंटुंदी ओकसारी इलागा चेयंडी कोल्तलतो सूपर टेस्टीगा उंटुंदी कावाल्सिन ऐटम कीमा पाव किलो कसूरी मेंति रेंडु चिन्न टमाटालु रेंडु उल्लिपायलु रेंडु पचिमिर्चि अल्लम पेस्ट धनिया पड़ी साल्ट मिर्ची पौडर पसुपु गरम मसाला अल्लम पेस्ट बागा टेस्ट चाला सिंपल मुंदुगा कुकर अयिना गिन्ने अयिना मटन कदा कुकर लेसे तोंदरगा अयिपोतुंदी कुकर गैस मीद पेट्टेसी ओक हाफ कप मटन कदा आयिल कोद्दि एक्कुव पडुतुंदी आयिल मंचिगा वेडि अयिन तर्वात उल्लिपाय वेयालि चूडंडी కుక్కర్లు అయితే బాగుంటది గిన్నెలు అయితే తొందరగా ఉడకదు అది ఒకటి చూసుకోవాలి ఎప్పుడు మటన్ చికెన్ అయితే తొందరగా అయిపోతుంది కానీ మటన్ అయితే కాదు కదా కుక్కర్లు వేసే చేయాలి మంచి హాఫ్ కప్ ఆయిల్ వేసేసి మంచిగా వేడైన తర్వాత ఉల్లిపాయ వేయాలి పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు మీడియం మీద పెట్టాలి ముందుగా రెండు పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఉంటే రెండు చిన్న సైజ్ ఉంటే రెండు మూడు ఎక్కువ వేయచ్చు మంచి ఉల్లిపాయ అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు చూడండి ఎలా చేస్తున్నా అలా చేయాలి అందరూ కీమా ఎలా చేయాలని అన్నీ కలిపి వేసేస్తారు అన్నీ కలిపి వేయద్దు మంచిగా ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ పసుపు దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేయద్దు కారం అవుతుంది ఈ కొలతలతో చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడర్ వేయాలి దీంట్లో కీమాలో బఠానీలు ఉంటే పచ్చి బఠానీస్ వేసుకోవచ్చు బాగా టేస్టీగా ఉంటుంది ఇది జొన్న రొట్టెతోనన్నా చపాతీతోనన్నా రైస్తోనన్నా కిచడీతోనన్నా బాగా టేస్టీగా ఉంటుంది కొందరు అన్నీ కలిపి పెట్టేస్తారు కదా అలా కాకుండా ఇలా మంచిగా ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసిన తర్వాత ధనియాల పొడి మటన్ మసాలా మిర్చి పౌడర్ అంటే పావు కిలోకు ఒక చిన్న చాయ్ టీ స్పూన్ ఉంటుంది కదా రెండు చెంచాలు సాల్ట్ ఏమో 1½ మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు 1½ అయితే సరిపోతుంది మంచిగా మిర్చి పౌడర్ ధనియాల పొడి గరం మసాలా అంతా మంచిగా ఆయిల్లో చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తేనే కీమా అన్నది టేస్టీగా ఉంటుంది కీమా వేసిన తర్వాత ఫ్రై చేస్తే అది కలర్ అన్నది అట్లనే ఉంటుంది రెడ్ రెడ్గా చేంజ్ కాదన్నట్టు మిర్చి పౌడర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కీమా వేయాలి మనం ఏదైతే సాల్ట్ వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మంచిగా మీది అంతా ఆయిల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్ చేసేస్తే మంచిగా కలిసిపోతుంది ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆయిల్ మంచిగా వచ్చిన తర్వాత వాటర్ వేయాలి ముందుగా వేయద్దు ముందుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తే ఆయిల్ మొత్తం చూడండి ఎట్లా కనిపిస్తుంది ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ ఎప్పుడు వస్తుందో అప్పుడే వాటర్ వేయాలి ఆయిల్ రాకముందు వాటర్ వేయద్దు ఒక గ్లాస్ వాటర్ పావు కిలో కీమాకి ఒక గ్లాస్ పడుతుంది మంచిగా వాటర్ వేసిన తర్వాత 5-6 విజిల్లు మంచిగా రావాలి వస్తే కీమా మంచిగా ఉడుకుతుంది ముందుకు ముందు వాటర్ వేయద్దు మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి ఒక 15-20 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి డక్కన్ పెట్టేసేసి ఉడికిన తర్వాతనే టమాటాలు వేయాలి ముందుగా టమాటాలు వేయద్దు టమాటాలు వేస్తే కీమా ఉడకదు కొద్ది మంచిగా వాటర్ వేసేసి ఒక 20 మినిట్స్ మంచిగా ఉడికిస్తే రెడీ అయిపోతుంది టమాటాలు చిన్న ముక్కలు 2 కట్ చేసుకొని మంచిగా చూడండి వాటర్ అంత పోయిన తర్వాత ఆయిల్ వస్తుంది ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు టమాటా వేయాలి టమాటా పచ్చి మెంతం ఉంటే పచ్చి మెంతం వేయాలి లేకుంటే కసూరి మెంతి అని షాపులలో దొరుకుతుంది 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది మంచిగా దగ్గరికి అవుతుంది ఒక సీటు పెట్టాలి టమాటాలు వేసిన తర్వాత ఒక్క విజిల్ ఇచ్చేస్తే టమాటా మొత్తం మంచిగా ఫ్రై అయ్యి మంచిగా వస్తుంది ఆయిల్ వస్తుంది పైకి రెడీ అయిపోయింది చూడండి మంచిగా కీమా జొన్న రొట్టె ఇంట్లోనే రెడీ.
చూడండి ఇట్లా కలర్ ఎంత మంచిగా అనిపిస్తుంది, ఐ కలర్ రావాలి. బై ఫ్రెండ్స్.